గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం యాంజియోప్లాస్టీ అండ్ సర్జరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో యాంజియోప్లాస్టీ అంటే ఏంటి, సర్జరీ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హాస్పిటల్ డాక్టర్ నవీన్ కృష్ణ గారు. హలో నవీన్ కృష్ణ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో చాలా మందికి సర్జరీ అంటే ఐడియా ఉంది కానీ యాంజియోప్లాస్టీ అంటే తక్కువ అవగాహన ఉంది. ఏంటండి అసలు యాంజియోప్లాస్టీ అంటే ఏంటి? మామూలుగా మనకి యాంజియోప్లాస్టీ సర్జరీ అనేవి గుండె రక్తనాళంలో బ్లాకేజెస్ ఏమైనా ఏర్పడితే దాన్ని సరిచేయడానికి ఇచ్చే ట్రీట్మెంట్ అండి. యాంజియోప్లాస్టీ అనేది బేసికల్లీ మనకి రక్తనాళం లోపల బ్లాకేజ్ని మనం బెలూన్తో ఫస్ట్ డైలెట్ చేస్తాము, అంటే ఆ బ్లాకేజ్ని బెలూన్తో బ్లాస్ట్ చేసి దాని తర్వాత మనం యూజువల్లీ యాంజియోప్లాస్టీ అనేది లైక్ 1977 నుండి కనుక్కున్నారండి. దాని తర్వాత ఏంటంటే లైక్ తర్వాత సంవత్సరాల్లో తెలుసుకుంది అంటే యాంజియోప్లాస్టీ ఒక్కటే చేసిన ఆ రక్తనాళంలో మళ్ళా రీకాయిల్ అంటారు, మనకి స్ప్రింగ్ స్ట్రెచ్ చేసి వదిలేస్తే ఎలా రీకాయిల్ అవుతుందో అలా ఈ రక్తనాళం కూడా ఎలాస్టిక్గా ఉంటాయి. సో అలా రీకాయిల్ అవుతూ ఉంటావు చూసి స్టెంట్ అనేది ఒక మెటల్ స్ప్రింగ్ లాంటిదండి, దట్ విల్ కీప్ ఆ రక్తనాళాన్ని అట్లానే స్టాటిక్గా ఉంచుద్ది, కొలాప్స్ అవ్వకుండా. సో ఆ స్టెంట్ అనేది చేస్తాం మామూలుగా, యాంజియోప్లాస్టీ విత్ స్టెంటింగ్ అని చెప్తాం నార్మల్గా. ఇది బేసికలీ నౌ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఫర్ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే యాంజియోప్లాస్టీ స్టెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఇది కాకుండా కొందరిలో బైపాస్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. బైపాస్ సర్జరీలో ఏంటంటే మన గుండె నుండి వచ్చే మెయిన్ రక్తనాళం అయోటా అంటాము, దాని నుండి మనకి మన రక్తనాళంలో గుండె రక్తనాళంలో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉంటాయో అక్కడ ఆ పోర్షన్కి బైపాస్ చేస్తూ అడ్డ రోడ్లో పెడతారు, అంటే ఇక్కడ పైనుండి ఆ రక్తనాళానికి దిగువ భాగంలో అటాచ్ చేస్తారు. మనకి దాని ద్వారా రక్త సరఫరా అనేది సాఫీగా ఉంటుంది. సో ఈ గ్రాస్ గా మనకి బైపాస్ యాంజియోప్లాస్టీ అంటే ఇది డిఫరెన్స్. ఓకే, అంటే యాంజియోప్లాస్టీ ఎవరికి అవసరం అవుతుంది, సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది, అది ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఇప్పుడు మనకి మామూలుగా గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడ్డాయి అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం యాంజియోగ్రామ్ పరీక్ష అనేది చేస్తాము. యాంజియోగ్రామ్ పరీక్ష పాతకాలంలో తొడనిండి చేసేవారు, దాన్ని ఫిమరల్ యాంజియోగ్రామ్స్ అంటాము. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ గా లాస్ట్ 10 ఇయర్స్ నుండి చేతి ద్వారా చేస్తున్నారు, దాన్ని ట్రాన్స్రేడియల్ యాంజియోగ్రామ్స్ అంటాం. ఈ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా మనకి గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎంత శాతం ఉన్నది అనేది చూసుకుంటాము. ఈ బ్లాకేజెస్ అనేవి సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ అంటే మనకి గుండె రక్తనాళం లోపల ఏదైతే లూమెన్ ఉంటుందో ఆ రక్త సరఫరా అయ్యే పోర్షన్ 70% మించి బ్లాకేజ్ ఉంటే అది సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ అంటాం. ఇప్పుడు 1-2 రక్తనాళాల్లో బ్లాకేజెస్ మాత్రమే ఉండి లెఫ్ట్ మెయిన్ వెజల్ ఇన్వాల్వ్ అవ్వకపోతే యూజువలీ మనం స్టెంట్ ప్రిఫర్ చేస్తాము. అండ్ దీనిలో కూడా మనం ఏజ్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కన్సిడరేషన్ లోకి వస్తాయి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. ఏజ్ పరంగా యాంజియోప్లాస్టీ అనేది చాలా కన్సిడరబుల్. ఇప్పుడు మనకి చిన్న వయసు పేషెంట్స్ ఉంటారు, అంటే బిలో 50 ఇయర్స్, వాళ్ళకి మల్టిపుల్ వెజల్ బ్లాక్స్ ఉన్నా గానీ యాంజియోప్లాస్టిబుల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం యాంజియోప్లాస్టీకే ఇస్తాం. ఎందుకని అంటే ఇప్పుడు మనకి యాంజియోప్లాస్టీలో మనకి వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ మనం అవాయిడ్ చేస్తూ స్టెంట్స్ చేసేయచ్చు. పైగా ఒకసారి స్టెంటింగ్ చేసిన తర్వాత మనకి స్టెంట్ పరంగా లైఫ్ అనేది ఎక్కువే ఉంటుంది. వన్స్ ఫస్ట్ 1 ఇయర్లో రీబ్లాకేజ్ రాకపోతే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద నార్మల్ వెజల్. సో మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఫ్యూచర్ బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. మనకి వన్స్ బైపాస్ సర్జరీ అది చేస్తే యూజువలీ మన కాళ్ళని తీసివేసే గ్రాఫ్స్ లైఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో యంగ్ పేషెంట్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మల్టీవెజల్ అంటే మల్టిపుల్ బ్లాక్స్ అన్నా కానీ మనం సర్జరీ కన్నా స్టెంట్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే సార్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు కడప నుంచి మీతో మాట్లాడడానికి. అసిన్ గారు, అసిన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నేను జనరల్ గా చెకప్ కోసం ఈసీజీ తీస్తే ఈసీజీ లో స్లైట్ ST డిప్రెషన్ D3 అని వచ్చింది సార్. ఆ తర్వాత 2D ఈకో చేస్తే LV డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని వచ్చింది. అది ఏం లేదు అంటున్నారు డాక్టర్, అది ఏమైనా ప్రాబ్లం సార్? అంటే అమ్మా ఈ ST డిప్రెషన్స్ అనేవి ECG పరంగా నార్మల్ వేరియంట్స్ లాంటివి. మీకు గుండె లక్షణాలు ఇవన్నీ అంటే నడిచేటప్పుడు ఆయాసంగా ఉండడం కానీ ఛాతీలో నొప్పి రావడం కానీ ఇలాంటివి ఉన్నాయి అంటే
కొంచెం లక్షణ గుండె పరంగా లక్షణాలు ఉన్నట్టు. ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఫర్దర్ టెస్టింగ్ కింద 2D ఈకో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఈ 2D ఈకో నార్మల్గా మీరు చెప్పిన రిపోర్టు నార్మల్గానే ఉందమ్మా. సో మీకు ఫర్దర్గా ఇంకా డౌట్ ఉన్నట్టయితే ట్రెడ్మిల్ పరీక్ష అంటారు, అంటే మీకు ట్రెడ్మిల్ టేబుల్ మీద నడిపించి చూస్తారు, దానిలో ఏదైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తున్నాయా చెక్ చేసుకోవాలి. ఓకే సార్, అంటే యాంజియోప్లాస్టీకి సర్జరీకి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అంటే చాలా అడ్వాన్స్డ్ అనుకోవచ్చా, ఈజీ బెటర్ అనుకోవచ్చా, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు మామూలు మనకి యాంజియోప్లాస్టీ అనేది ఇంతకుముందు తొడ నుండి చేసేటప్పుడు ఇట్ యూస్ టు బి కంబర్సమ్, అంటే లైక్ చాలా అట్లీస్ట్ 3 రోజుల వరకు అన్న బెడ్ మీద ఉండడం, రెస్ట్ తీసుకోవడం ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే చేతి ద్వారా చేయడం వల్ల చాలా సులువుగా యాంజియోగ్రామ్ అనేది డే కేర్ ప్రొసీజర్ అయిపోయింది, 6 అవర్స్ హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. ఈ కాకుండా మనకి యాంజియోప్లాస్టీ చేసినా కానీ మాక్సిమం 2-3 డేస్ ఉంచి డిశ్చార్జ్ చేస్తున్నాం, అండ్ ఎర్లీ మొబిలైజేషన్ అనేది ఉంటుంది. సర్జరీ పరంగా తీసుకుంటే కూడా దేర్ ఆర్ లేటెస్ట్ అడ్వాన్సెస్. ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆన్ పంప్ చేసేవారు, ఇప్పుడు బీటింగ్ హార్ట్ మీద సర్జరీ చేస్తున్నారు. అవి కాకుండా ఈవెన్ మనకి మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది డెవలప్ అయింది. దానిలో ఏంటంటే మాల్ మన బొయ్కని స్ట్రైట్గా ఉన్న బ్రెస్ట్ బోన్ కట్ చేయకుండా పక్క టెమికల్ నుండి యాక్సెస్ చేసి సర్జరీస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎర్లీ మొబిలైజేషన్ అనేది ఉంటుంది, బట్ ఆల్వేస్ సర్జరీ కన్నా స్టెంట్ విల్ బి ఈజియెస్ట్, అంటే లైక్ పేషెంట్ కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మరొక కాలర్ విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. హనుమంతరావు గారు చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారికి చెప్పండి. నేను కొంచెం అప్ ఎక్కేటప్పుడు నాకు ఆయాసంగాను గుండె గుండె నుంచి గ్యాస్ లాగా పైకి తంటుందమ్మా, కాస్త వాటర్ తాగంగానే కొంచెం రిలీఫ్ వస్తుంది. ఒక చోట కూర్చున్నాక రెస్ట్ తీసుకున్నారు 2 మినిట్స్ 3 మినిట్స్, మళ్ళీ ఇట్లాగే చెస్ట్ ఎక్కిన ఈ విధంగా వస్తుంది. నాకు బైపాస్ జరిగి 17 ఇయర్స్ జరిగిన 2001 నుంచి వదిలించారు. అంటే ఇప్పుడు మీకు ఈ నడిచేటప్పుడు ఆయాసంతో పాటు ఛాతీలో నొప్పి ఏమైనా ఉంటుందండి? నొప్పి అంటే నాకు, నేను ఆల్రెడీ నాకు నేను డయాబెటిస్ పేషెంట్ అండి సిన్స్ 18 ఇయర్స్ నుంచి. ఓకే ఓకే, ఈ నొప్పి నాకు తెలియదు అసలు దాని గురించి. ఇట్లాగే ఇట్లాగే పట్టేస్తుంటే నేను చూపిస్తే, నేను ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు మిమ్స్కి వెళ్ళమన్నారు, మిమ్స్ లో చేయించాను. పట్నాయక్ గారు మీ దగ్గర ఉన్నారు కదమ్మా ఇక్కడ మన హాస్పిటల్లో. అంటే మామూలుగా మనకి బైపాస్ సర్జరీ అయినాకండి ఈ 18 ఇయర్స్ అంటున్నారు, చాలా బాగా పనిచేస్తున్నట్టు బైపాస్ గ్రాఫ్స్. కాకపోతే ఇప్పుడు మామూలుగా ఈ 18 ఇయర్స్ డ్యూరేషన్ అయినాక మనకి బైపాస్ గ్రాఫ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి డైరెక్ట్గా యాంజియోగ్రామ్ కాకుండా ముందు కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవచ్చండి. వీటిల్లో ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనిలో ఏంటంటే మీకు స్ట్రెస్ నడిపించి చూస్తారు, అంటే ఆయాసం కానీ గుండెల్లో నొప్పి కానీ వచ్చే వాళ్ళకి మనకి ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో ఈసీజీ చేంజెస్ వస్తున్నా మనకి సిగ్నిఫికెంట్ అని తీసుకుంటాము. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఫర్దర్గా టెస్టింగ్ యాంజియోగ్రామ్ చేసి చూస్తామండి. ఈ యాంజియోగ్రామ్లో కూడా కొత్తగా 2 విధాలుగా వస్తుంది. ఒకటి సిటీ స్కాన్ టెస్ట్లో మనకి బైపాస్ గ్రాఫ్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది, దాన్ని సిటీ కొరోనరీ యాంజియో అంటారు. రెండోది మామూలు కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయడం. ఓకే అండి, ఒక కాలర్ బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారు. రవికాంత్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వైఫ్ కి 29 ఇయర్స్ అండి. ఓకే, అయితే నిన్న మేము వెళ్ళినప్పుడు 3D లో హోల్ ఉందని చెప్పారు, అయితే 2D లో ఉందని చెప్పారు. అయితే తర్వాత మళ్ళీ TE చేశారు, TE 3D లో ఉంది, హై OSD AD బై బర్త్ అని చెప్పారు. యాంజియోప్లాస్టీ కాకుండా మై మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటున్నారు. ఇది ఈక్వల్ టు యాంజియోప్లాస్టీ ఆర్ ఇట్స్ డిఫరెంట్ టెక్నాలజీ అది తెలుసుకుందామని. అంటే మీరు చెప్పేది అంటే కొంచెం డిఫరెంట్ అండి. బేసికల్లీ ఇది మనకి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ కాదండి, ఇది పుట్టుకతో హార్ట్ లోపల హోల్ ఏర్పడింది. అంటే మనకి గుండెకి 4 గదులు ఉంటాయి, పై గదులు మధ్యలో ఉన్న గోడ లోపల రంధ్రం అనేది ఉంది, దాన్ని మనం ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఆ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ని మనం ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో యూజువల్లీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఆయా నడిచేటప్పుడు ఆయాసంగా రావడం కానీ దడగా ఉండడం కానీ ఉంటూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం 2D ఈకో చేసి చూస్తాం. ఈ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఉంటే
మనకి యూజువల్లీ రెండు విధాలుగా ట్రీట్ చేయొచ్చండి. ఒకటి మనం నాన్ అంటే లైక్ సర్జరీ కాకుండా ఈ తొడ ద్వారా వైర్ తీసుకెళ్లి బెలూన్ అంబ్రిల్లా లాంటి ప్లగ్ పెట్టి మూస్తామండి. దాన్ని మనం ఏటియల్ సెప్టల్ డిఫెక్ట్ క్లోజర్ అని అంటాం. ఇది మనం వితౌట్ అవాయిడింగ్ సర్జరీ చేయొచ్చు. కాకపోతే మీరు చెప్పింది హై ఏట్రియల్ సెప్టల్ అని అంటున్నారు, మోస్ట్లీ అది సుపీరియర్ వెనా కేబుల్ డిఫెక్ట్ అయి ఉంటే దానికి సర్జరీ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. సర్జరీ పరంగా ఈ మధ్య నేను ఇందాక డిస్కస్ చేసిందే లేటెస్ట్గా మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియక్ సర్జరీస్ అనేవి వచ్చాయండి. దీని ద్వారా ఏంటి అంటే మనకి కన్వెన్షనల్ బ్రెస్ట్ బోన్ మొత్తం కట్ చేయకుండా పక్కటి ఎముక నుండి వెళ్ళి జస్ట్ ఆ డిఫెక్ట్ వరకు క్లోజ్ చేసి వచ్చేస్తారు. సో మీరు యూ కెన్ గో హెడ్ విత్ ద ప్రొసీజర్ అండి. ఓకే సార్, అయితే ఈ బ్లాకేజ్ అనేది ఎంత ఉంటే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది సార్? అంటే యాంజియోప్లాస్టీ అవసరమా లేకపోతే సర్జరీ అవసరమా అనేది బ్లాకేజ్ దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు? మామూలు మనకి యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ సిగ్నిఫికెంట్ అని అంటే 70% కన్నా ఎక్కువ ఉండడం అండి. ఈ 70% మించి బ్లాకేజ్ ఉంటే మనకి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. బట్ ఈ 70% బ్లాకేజ్ కూడా సైజ్ ఆఫ్ ద వెజల్ అంటే ఎంత పెద్దగా ఉంది ఆ ట్రీట్ చేయబోయే రక్తనాళము అండ్ డిజిటల్గా అది సప్లై చేసే టెరిటరీ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ అది రక్తనాళంలో దిగువ భాగంలో ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనం స్టెంట్ వేయకుండా ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అని చెప్తాము. సో మనకి యాంజియోగ్రామ్లో అంటే మన లీజన్ చూస్తే కానీ మనం ఇది మెడిసిన్స్ మీద పెట్టాలి, ఇది సర్జరీకి వెళ్ళాలి, ఇది స్టెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. అదే మన యాంజియోప్లాస్టీ స్టెంట్ మధ్యలో అయితే నెంబర్ ఆఫ్ బ్లాకేజెస్, కాల్షియం ఎక్కువ ఉందా లేదా అండ్ షుగర్ ఉంది పేషెంట్కి అని అనుకుంటే కొన్నిసార్లు వి ప్రిఫర్ మోర్ ఫర్ సర్జరీ. ఓకే సార్, కరీంనగర్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. వెంకటేష్ గారు మేడం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ అయితే మా రిలేటివ్ కి వచ్చేసి ఒకటి ప్రాబ్లం అయింది, స్టెంట్ వేశారు. సో యాక్చువల్ మీరు అన్నారు కదా రక్తనాళ బ్లాక్ అయితే స్టెంట్ వేస్తారని, ఇన్ ఫ్యూచర్ అది స్టెంట్ మళ్ళీ తీసేయొచ్చా? ఆ బ్లాకేజ్ అనేది ఏదైతే కొవ్వు వచ్చిందో అది ఏం చేస్తే తగ్గిపోతుంది? మంచి క్వశ్చన్ అండి. ఇది మామూలుగా ఈ మీ స్టెంట్ అది వేసింది మామూలు బ్లాకేజ్ ట్రీట్ చేయడానికండి. యూజువలీ మనం స్టెంట్ చేసిన తర్వాత యూజువలీ ఆ బ్లాకేజ్ని ఎలిమినేట్ చేసినట్టు అండి. కాకపోతే ఏంటంటే మనకి మెడిసిన్స్ అనేది కంపల్సరీ వాడాలి. వీటిల్లో స్టెంట్ లోపల రక్తం అది ఫ్రీగా ఫ్లో అవడానికి రక్తం పల్సబడే ట్యాబ్లెట్స్ ఫస్ట్ 1 ఇయర్ కంపల్సరీ వాడాలి. దాని తర్వాత డోస్ తగ్గించేయచ్చు. ఇది కాకుండా మనకి ఫ్యూచర్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి వేరే చోట్ల కూడా ఏర్పడకుండా ఉండడానికి స్టాటిన్స్ అంటారు, కొలెస్ట్రాల్ లోవరింగ్ ట్యాబ్లెట్స్, మనకి బాడీలో కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు అవన్నీ అవి కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాలండి. ఈ కాకుండా మనకి బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడం, వీటి వల్ల ఏంటంటే మనం చాలా వరకు కొత్తగా ఫ్యూచర్లో బ్లాకేజెస్ ఏర్పడకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, మరొక కాలర్ సూరత్ నుంచి లైన్ లో ఉన్నారు. మానసి గారు మాట్లాడండి. చెప్పండి. మేడం చెప్పండి. మ్యామ్ బతాయి మ్యామ్. డాక్టర్ హాజీ మ్యామ్. तो मैं सूरत से बोल रही हूँ सर. हाँ बताइए. हाँ मुझे लंग कैंसर हो गया है, 1 साल से मेरा इलाज चल रहा है बॉम्बे. हाँ तो मेरा मेंटेनेंस चल रहा है अभी, कीमोथेरेपी सब हो गया है सर. ओके. हाँ तो अभी मेंटेनेंस कब तक चलेगा सर ये? नहीं ये आपका जो कैंसर ट्रीटमेंट चल रहा है लंग कैंसर का यूजुअली 6 मंथ्स तक ट्रीटमेंट दे देता है जो मेंटेनेंस ट्रीटमेंट भी. उसके बाद फिर रीअसेस करेंगे पेट स्कैन या सीटी स्कैन टेस्ट करा के आपका बीमारी कितना है, कम हो गया या नहीं. कम हुआ तो कुछ लोगों में सर्जरी करने का जरूरत मतलब आपका स्टेज के हिसाब से डिपेंड होता है. पहले सर्जरी होके कीमोथेरेपी दे रहे तो 6 मंथ्स यूजुअली दे देते हैं. उसके बाद डिसाइड करेंगे क्या करना चाहिए. ఓకే సార్, ఈ యాంజియోప్లాస్టీ అనేది ఓన్లీ హార్ట్ కి సంబంధించి మాత్రమే చేసే ప్రాసెస్ సార్, లేకపోతే ఇంకెక్కడన్నా యూజ్ అవుతుందంటారా బాడీలో ఏ ప్రాబ్లమ్ కైనా? మామూలుగా యాంజియోప్లాస్టీ అనేది రక్తనాళాల్లో
బ్లాకేజెస్ ని తెరవడం, అవసరం అనుకుంటే స్టెంట్ చేయడం అండి. మామూలుగా ఈ యాంజియోప్లాస్టీ అనేది నాట్ ఓన్లీ గుండెకి సంబంధించిన రక్తనాళాలు, మిగతా అన్ని అవయవాలకు సంబంధించిన రక్తనాళాలలో కూడా బ్లాకేజెస్ అనేవి ఓపెన్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి మెదడుకి వెళ్లే రక్తనాళాలని కెరోటిడ్ ఆర్టరీస్ అంటాము, వాటికి స్టెంటింగ్ అనేది యూజువల్గా చేస్తాం. ఈ కాకుండా మనకి చేతులకు వెళ్లే రక్తనాళాలు సబ్క్లేవియన్ ఆర్టరీస్ అంటాము, మనకి కాళ్ళకి వెళ్లే రక్తనాళాలని అన్నిటినీ తెరవచ్చు. అంటే బేసికలీ ఈ బ్లాకేజెస్ ఏర్పడితే దానికి వచ్చే లక్షణాలను బట్టి మనం కనుక్కోగలుగుతాం. కొందరికి చేతులు ప్రతిసారి చెయ్యి ఎత్తినప్పుడల్లా నొప్పి రావడము, ఎక్కువ పని చేస్తే త్వరగా చెయ్యి దగ్గర నొప్పి వస్తుంది అని అనుకుంటే ఒకసారి బీపీ అది రెండు చేతులకి చెక్ చేసి చూస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఒకవేళ ఆ ఫ్లక్చుయేషన్ రెండు పై చేతుల మధ్యలో 30 కన్నా బీపీలో డిఫరెన్స్ ఉంటే మోస్ట్లీ ఆ రక్తనాళంలో ఏమైనా బ్లాక్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఈ టెస్ట్ మనం అంటే లైక్ ఈ సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ద్వారా కనుక్కున్నది మనం కన్ఫర్మ్ చేయడానికి ఏదర్ మన డాప్లర్ టెస్ట్ కానీ లేకపోతే సిటీ స్కాన్ టెస్ట్ లో కానీ మనం బ్లాకేజ్ ఎంత అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఫర్దర్ గా మనం యాంజియోప్లాస్టీ చేసి ఈ డిఫరెన్స్ ని క్లియర్ అప్ చేసేయచ్చు. ఓకే సార్, అంటే ఇప్పుడుండే సందర్భంలో యాంజియోప్లాస్టీ గానీ సర్జరీ గానీ వీటి మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం, ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా ఆపరేషన్స్ చేసేసే సిచ్యువేషన్ అయిపోయింది, లేదంటే చిన్న ఏజ్ లోనే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు అవగాహన అవసరం అంటారు దీని మీద? ఇప్పుడు మనకి అవగాహన అనేది మనకి గూగుల్ ఉంది, సో మనకి అందరికి వి కమ్ టు నో అబౌట్ ద డిసీజ్. కాకపోతే ఈ అన్నిటిలోనూ మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, సో కొంత అవగాహన ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చిన్న వయసు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ అనేవి కామన్ గా చూస్తూ ఉన్నాం, అందుకనే మనం అవగాహన పెంచడం చాలా ఇంపార్టెంట్. ఈ బేసికలీ ఈ హార్ట్ సింటమ్స్ ఇలా ఉంటాయి అని జనాల్లో అవగాహన వస్తే వాళ్ళకి ఎప్పుడైనా నొప్పి అలా అనిపించినప్పుడు వెంటనే చెక్ చేసుకోగలుగుతారు. సో అవగాహన పెంచుకోవడం ఆల్వేస్ దట్ ఇస్ గుడ్ ఫర్ ద హెల్త్. ఓకే సార్, ఇంకో కాలర్ సికింద్రాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రేష్మ గారు చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడుతారు కదా టీవీ లైన్తో, మాట్లాడొచ్చా? మాట్లాడండి డాక్టర్ గారు, వింటున్నారు చెప్పండి. డాక్టర్ తో డైరెక్ట్ డాక్టర్ గారే మాట్లాడుతున్నారండి మీతో. రేష్మ గారు చెప్పండి. రేష్మ గారు మీరు టీవీ వైపు చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. డాక్టర్ గారు మీ మాటలు వింటున్నారు, మీతో మాట్లాడతారు చెప్పండి. నవీన్ కృష్ణ ఏమో పేరుంది కదా డాక్టర్ గారు. అవునమ్మా, నేనే చెప్పండి. ఓకే 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 చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మ్యామ్. డాక్టర్ గారు, ఐ వుడ్ లైక్ టు టేక్ వన్ అడ్వైస్, ఐ మీన్ జస్ట్ మీతో తెలుసుకోవాలని. మా హస్బెండ్ కి బైపాస్ సర్జరీ అయ్యేసి ఇట్ ఈస్ 15 ఇయర్స్ డాక్టర్ గారు. ఓ ఓకే. Now he is asymptomatic. Okay. And since 2 years he became a diabetic also. Oh, okay. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఏం ఈజ్ ఓకే కదా, ఏమన్నా టెస్ట్ల గురించి వెళ్ళాలి మా డాక్టర్ గారు, లేకపోతే పర్వాలేదా? ఈజ్ రెగ్యులర్లీ టేకింగ్ మెడికేషన్. టేకింగ్ రెగ్యులర్లీ మెడిసిన్ ఇస్ ఆల్వేస్ ఎసెన్షియల్ మేడం. మనకేంటంటే ఈ రీసెంట్ గా డయాబెటీస్ తెలుసుకోవడం అండ్ హార్ట్ డిసీజ్ వచ్చి 16 ఇయర్స్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా చెకప్ చేయించుకోండి. చెకప్స్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ ఈస్ నీడెడ్. చెకప్స్ ఏంటి అంటారు, లైక్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ మీరు హార్ట్ పరంగా ఈసీజీ 2D కో మళ్ళీ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేసి చూడండి. అంటే బేసికలీ మనకి అన్ని అంత కండిషన్ అంతా బాగుందా లేదా అనేది తెలుస్తుంది. యాజ్ మనకి లక్షణాలు ఏం లేదు కాబట్టి అసిమ్టమాటిక్ అన్నారు కాబట్టి యూజువల్లీ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే మనకి ఏదన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఆ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 2 ఇయర్స్ కానీ చేస్తూ ఉంటే మనకి ముందుగా తెలుసుకోగలుగుతాం ప్రాబ్లం రాకముందు. ఓకే సార్, మరొక కాలర్ బళ్ళారి నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి చెప్పండి. హలో చెప్పండి జగదీష్ గారు. జగదీష్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి ప్లీజ్. టీవీ చూస్తే అలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు, ప్లీజ్ ఫోన్ లో మాట్లాడండి డైరెక్ట్ గా. చెప్పండి చెప్పండి. ఏదండి? అవును ఓకే. ఓపెన్ సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు నాకు కాలు దుమ్ముకొస్తుంది సార్.
కాళ్ళు చెయ్యి కదలట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయంట. తిమ్మిర్లా? తిమ్మిర్లు అంటే ఇప్పుడు మామూలుగా మనకి బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి. యూజువల్లీ షుగర్ లో ఏంటంటే నరాల్ న్యూరోపతి అంటారు, కొంచెం తిమ్మిర్లు రావడం ఇవన్నీ కామన్ గా ఉంటూ ఉంటాయి. సో అది మనం న్యూరో విటమిన్ సప్లిమెంట్స్ అవి ఇస్తాము. ఇవి కాకుండా కొంచెం ఎక్కువ తిమ్మిర్లు అవి ఎక్కువ ఉంటే కొత్తగా మెడిసిన్స్ కొన్ని వచ్చాయండి, ప్రిగాబలిన్ అని. ఈ మనం వాడితే కొంచెం వరకు ఆ న్యూరోపతి ఫీచర్స్ అన్ని తగ్గుతాయండి. ఓకే, అంటే రక్తనాళాలకు సంబంధించి యాంజియోప్లాస్టీ అని చెప్పారు కదా సార్, ఎలాంటి సింప్టమ్స్ ని బట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటారు? ఇప్పుడు మామూలుగా మనకి గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమైనా ఏర్పడితే మనకి యూజువల్ కామన్ గా వచ్చే సింప్టమ్స్ లో చెస్ట్ పెయిన్ అండి, ఛాతీలో నొప్పి రావడం, నడిచేటప్పుడు ఛాతీలో బరువుగా అనిపించడం, అది ఛాతీ మధ్య భాగంలో రావడము, లేకపోతే ఎడమ భుజం వైపుకు వెళ్ళడము నడిచేటప్పుడు. ఎస్పెషల్లీ విత్ ఎగ్జర్షన్ సింప్టమ్స్ వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ మోర్ సిగ్నిఫికెంట్ అని. ఈ కాకుండా మనకి ఆయాసం రావడం, నడిచేటప్పుడు ఆయాసంగా ఉండడం, ఇంకా కొందరికి కళ్ళు తిరుగుతాయి బేసికలీ విత్ ఎగ్జర్షన్. ఏదైనా పనితో చేసే సింప్టమ్ పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ మోర్ మనకి సిగ్నిఫికెంట్ సింప్టమ్ అని అంటాం. ఇలానే కాకుండా ఈవెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ స్వెటింగ్ రావడం, చెమటలు ఎక్కువ పట్టడం, కొందరికి ఏసీలో ఉన్నా కానీ బాగా చెమటలు పట్టేయండి, ఆయాస దడగా అనిపించింది అని అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు షుగర్ ఇలాంటి వాళ్ళలో యూజువల్లీ సైలెంట్ అటాక్స్ అవుతున్నాయి. అందరికి టిపికల్ చెస్ట్ పెయిన్ రావడము, ఆయాసం రావడం అనేది అందరికీ ఉండదు. సో ఏంటంటే ఇట్లాంటి స్లైట్ సైన్స్ ఉన్నా కానీ మనకి వీ షుడ్ బి బిట్ అవేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నవీన్ కృష్ణ గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాల్స్ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.